ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. పాములుంటే అందరూ భయపడతారు. పాము కనపడితే కొట్టి చంపేయడమే కానీ వదిలేద్దాం అని ఎవరూ చూడరు. ఎందుకంటే పాము కాటు వేస్తుందేమో అన్న భయం మనిషిని పాము కనపడితే చంపేలా చేస్తుంది. కానీ మత్స్యకారులు తమ వలల్లో చిక్కుకున్న 12 అడుగుల కొండ చిలువ పామును చూసి స్నేక్ సేవియర్ సొసైటీకి తెలపగా గాయపడిన పాముకు వారు వైద్యం చేయించిన ఘటన ఇది. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి శివారు చెరువులో 4 రోజుల క్రితం మత్స్యకారుల వలల్లో 12 అడుగుల పొడవైన కొండ చిలువ ఇండియన్ రాక్ పైథాన్ చిక్కింది. అంత పొడవైన పామును ఎప్పుడూ చూడని మత్స్యకారుల వలలో మెలికలు తిరిగి చుట్టుకుపోయి ఉన్న కొండ చిలువను బయటకు తీయడానికి భయపడి జంగారెడ్డిగూడెంలోని స్నేక్ సేవియర్ సొసైటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. స్నేక్ సేవియర్ సొసైటీ ప్రతినిధి క్రాంతి జీలుగుమిల్లి వెళ్లి కొండ చిలువను వలలో నుంచి బయటకు తీసి జంగారెడ్డిగూడెం తీసుకువచ్చాడు. అయితే 3 రోజులు వలలో ఉండడంతో పాము వీపుపై 2.5 అంగుళాల మేర చర్మం తెగిపోయి పాము తీవ్రంగా గాయపడడంతో ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెంలోని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువచ్చి వైద్యం చేయించారు. అయితే పాముకు అయిన గాయం పెద్దదిగా ఉండి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో పశు వైద్యుడు శ్రీనివాసన్ పాముకు వెంటనే ఆపరేషన్ చేసి కట్టును కట్టి వైద్యం చేశారు. ప్రస్తుతం పాముకు తగిలిన గాయం తగ్గడానికి 15 రోజుల సమయం పడుతుందని వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. పాముకు వైద్యం చేసే సమయంలో వీరి వెంట ఫారెస్ట్ అధికారులు కూడా ఉండి ట్రీట్మెంట్ కి సహకరించారు. కొండ చిలువకు గాయం పూర్తిగా నయమయ్యాక అడవిలో వదిలివేస్తామని, పాములు అన్ని విషపూరితం కావని, పాములు పర్యావరణ హిత జీవులని, ప్రకృతిలో పాములు కూడా ఒక భాగమని, పాముల్ని విచ్చలవిడిగా చంపివేసి ఆ జాతి నశిస్తే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, అందువలన పాముల్ని చంపకుండా మానవ సంచారానికి దూరంగా అడవుల్లో వదిలిపెట్టాలని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. అలాగే ఎక్కడైనా పాములు కనబడితే జంగారెడ్డిగూడెంలోని స్నేక్ సేవియర్ సొసైటీ ప్రతినిధులకు సమాచారం ఇస్తే తామే ఆ పాముల్ని పట్టుకొని అడవిలో వదిలివేస్తామని సొసైటీ ప్రతినిధి క్రాంతి తెలిపారు. నా పేరు డాక్టర్ బిఆర్ శ్రీనివాసన్, దిప్పగడపాడు పశు వైద్య అధికారి. ప్రస్తుతం జంగారెడ్డి ఏవిహెచ్ ఏడి గారు సెలవులు ఉన్నారు కాబట్టి ఏవిహెచ్ ఇన్ఛార్జ్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఒక కొండ చెలువు అంటే పైథాన్, ఇండియన్ రాక్ పైథాన్ అంటారు, చాలా పెద్దది 12 అడుగులు పైథాన్. స్నేక్ సేవియర్ సొసైటీ డైరెక్టర్ గారు క్రాంతి మా హాస్పిటల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకొచ్చారు. మా జంగారెడ్డి రేంజ్ ఆఫీస్ నుంచి కూడా అధికారులు రావటం జరిగింది. వాళ్ళు సమక్ష ముందు ఆ పైథాన్ కి ట్రీట్మెంట్ ఇచ్చాము. దానికి వీపు పైన ఒక 2.5 ఇంచ్ పైన చర్మం ఊడిపోయి కట్ అయిపోయింది. అది వలలో చిక్కుకున్నది అన్నారు. దానికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. నేను నైట్ ఆ స్నేక్ వెళ్ళి చూసి ట్రీట్మెంట్ ఇచ్చాను. మార్నింగ్ మా హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ దానికి ఊండ్ శుభ్రంగా చేసి దానికి డ్రెస్సింగ్ చేశాను. ఇది అందరి సమక్షం ముందు జరిగింది. ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎస్ఎస్ఎస్ డైరెక్టర్ క్రాంతి వచ్చారు. తర్వాత మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళ ముందు ఈ ట్రీట్మెంట్ జరిగింది. ఈ స్నేక్ కి 2 వీక్స్ ట్రీట్మెంట్ చేయాలి. మినిమం 10 to 14 డేస్ ట్రీట్మెంట్ చేస్తే ఆ చర్మం పైన చర్మం రావటం స్టార్ట్ అయిపోతే అప్పుడు దాన్ని ఫారెస్ట్ లో వెళ్ళి వదిలిపెట్టవచ్చు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.